రీసెంట్ గా చాలా మంది కామెంట్ చేస్తున్నారండి, అన్న ఇది రియల్ గా మోసం కదా, అంటే ఇది రియల్ గా కరెక్ట్ ప్యాటర్న్ కాదు కదా, మనకి గ్రీష్మ మాస్టర్ గారు అండ్ సోమేష్ మాస్టర్ గారు ఇద్దరు షూట్ అవుట్ రౌండ్ లో ఎలా ఉంటారు, పండు మాస్టర్ కదా ఉండాలి, మనకి టీమ్ ఏ నుంచి గ్రీష్మ మాస్టర్ గారు సోమేష్ మాస్టర్ గారు ఉన్నారు, టీమ్ బి నుంచి పండు మాస్టర్ గారు ఉన్నారు, సో రెండు టీమ్స్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళాలి కానీ ఒకటే టీం నుంచి మనకి షూట్ అవుట్ రౌండ్ ఏంటి అని చెప్పి చాలా మంది అడిగారు నిన్న కమెంట్ సెక్షన్స్. యాక్చువల్ గా అంటే వాళ్ళు కరెక్ట్ గా ఫాలో అయ్యారో లేదో నాకైతే తెలియదు, కానీ మనకి సెమీఫైనల్ వరకు వెళ్ళడానికి ఒక రూల్ ఉంటుందండి, అంటే టీమ్ ఏ నుంచి టీమ్ బి నుంచి ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే కొరియోగ్రఫీ చేసి మనకి ప్రతి ఒక్క రౌండ్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారో, సెమీఫైనల్ కి వచ్చేసరికి అంటే ఆ సిక్స్ కొరియోగ్రాఫర్స్ వచ్చేసరికి వాళ్ళందరూ ఒకటే టీమ్ కింద, వాళ్ళందరూ ఒకటే జోన్ లో ఉన్నట్టు. సో సెమీఫైనల్ లో ఆ సిక్స్ మెంబర్స్ అదే టీమ్ ఏనా టీమ్ బీనా అని అయితే చూడరు. సో అది వన్స్ అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ని ప్రూవ్ చేసుకుని ఆ సిక్స్ మెంబర్స్ మధ్య పోటీ ఉంటుంది. సో టీమ్ ఏ నుంచి టీమ్ బి అనేది అసలు ఏమీ ఉండదు, వన్స్ క్వార్టర్ ఫైనల్స్ గానీ సెమీఫైనల్స్ గానీ స్టార్ట్ అయినాయి అంటే మనకి ఒక టీమ్ అనేది ఉండదండి, సో అందరికి కలిసి ఒకటే దాని కింద పోటీ చేస్తారు. సో సెమీఫైనల్ నుంచి ఎవరైతే గ్రాండ్ ఫినాలేకి వచ్చారో మనకి సోమేష్ మాస్టర్ గారు గాని, రేవంత్ మాస్టర్ గారు గాని, గ్రీష్మ మాస్టర్ గారు గాని, పండు మాస్టర్ గారు గాని వీళ్ళందరి వీళ్ళ మధ్య పోటీ ఉంటుంది, టీమ్ ఏ టీమ్ బి అనేది కాదు. సో అందుకే మనకి టీమ్ ఏ టీమ్ బి అని లేకుండా మనకి ఎవరైతే ఫర్దర్ రౌండ్స్ కు వెళ్లారో, సో సోమేష్ మాస్టర్ వర్సెస్ గ్రీష్మ మాస్టర్ వర్సెస్ పండు మాస్టర్ లో మనకి పండు గారు సపరేట్ అయిపోయి మనకి షూట్ అవుట్ రౌండ్ కు వచ్చేసరికి మనకి సోమేష్ మాస్టర్ గ్రీష్మ మాస్టర్ గారి మధ్య పడుతుంది. సో వాళ్ళిద్దరు ఒకటే టీం నుంచి జర్నీ స్టార్ట్ చేసిన గ్రాండ్ ఫినాలే వరకు వాళ్ళు గట్టి పోటీ ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ టీమ్ ఏ టీమ్ బి ని రిప్రజెంట్ చేయకుండా మనకి షూట్అవుట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. సో చాలా మందికి ఉన్న డౌట్ అయితే టీమ్ ఏ టీమ్ బి అనేది మనకి సెమీస్ కి గ్రాండ్ ఫినాలే కి వర్తించదు, వన్స్ అక్కడికి వెళ్ళాక అందరూ సమానమే, అందరూ ఈక్వలే, అందరి ఎవ్రీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డోంట్ మిస్ గైస్, మే 31st వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాండ్ ఫినాలే లెవెల్ 2 అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు.